ఋషి మునులు చూడండి ఏ జాతిలో పుట్టినారు వాళ్ళు, అందరూ బ్రాహ్మణుల, అందరూ క్షత్రియుల, అందరూ వైశ్యుల. నారదుండు దాసి కొడకురా పుడమీలు పురందాసుడై జననమాయరా, భారద్వాజ ఋషియు చూడు వడ్లదాని కొడుకు కదా, వీర గౌతముండు ముఖ్య కంసలిదాని కొడుకు కదర, దూషించి తినేమి ఫలమురా, దాసూల చూచి ఓర్వలేని మూఢజనులురా. వశిష్ఠుండు వేశ్య కొడుకురా ధరలోన వెలుసి మజూరుచి కంచుగారురా, కులములోన విశ్వమిత్రుడు ముచ్చిగదాని కొడుకు కదా, మాలదాని కొడుకు వజమిల హీన కులము వాడు కదరా, దూషించితేనేమి ఫలమురా, దాసూల చూచి ఓర్వలేని మూఢజనులురా. వాల్మీకుండు బోయవాడురా పండితుడైన వ్యాస ఋషి కబ్బెగాడురా, మాండవ్య ఋషి మాదిగదాని కొడుకు సౌండల్య శూద్రవాడు, మార్తాండ ఋషి మండూకసుతుడు తర్కమెందుకు తెరకిచ్చుడరు, దూషించి తినేమి ఫలమురా. డూకసుతుడు తర్కమెందుకు తెరకిచ్చుడరు, దూషించి తినేమి ఫలమురా, దాసుల చూచి ఓర్వలేని మూఢజనులురా, కాని కులమైతేనేమిరా, కాయంబు కడా తేరితే ముఖ్య శీలకులమురా, జాతి లేని జ్యోతి కలదు ఆప జ్యోతి గన్నవారు, ఖ్యాతి పొంది ప్రఖ్యాతైరి ముందు జన్మము రాబోరురా, దూషించి తినేమి ఫలమురా, దాసుల చూచి ఓర్వలేని మూఢజనులురా. ఎందుకు కులము 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 అని దూషిస్తారు అని చెప్పి ఏ ఋషి బ్రాహ్మణ కులంలో పుట్టినాడు చూపి అంటున్నాడు మా గురువు. పేరు పేరున పెట్టి ఎలుగెత్తి చాటుతున్నాడు నా గురువు. వశిష్ఠుడు ఎవరికి పుట్టినాడు, విశ్వామిత్రుడు ఎవరికి పుట్టినాడు, ఋషులు కాదా, బ్రాహ్మణులు కాదా వాళ్ళు? బ్రాహ్మణులు ఎట్లా అనిపించుకున్నారు, బ్రహ్మ ఋషి అనిపించుకున్నారు కదా, కులముతోనా? కాదు 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 కాదు, గుణముతోన. నువ్వు కులం కన్నా గుణం మిన్నా అని ఇప్పుడే తత్వం పడినారు. కులం ముఖ్యం కాదు, గుణం చాలా ముఖ్యము అని. ఆ గుణాన్ని సంపాదించుకోవాలి, ఉత్తములుగా మారాలి. జీవితంలో మనం సాధించగలిగింది ఇంతే, కలిసిమలిసి బ్రతికేది నేర్చుకోవాలి చాలా ముఖ్యమిది.